शंकर हर हर महादेव, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। माता खरंग दुर्गा तुझ दया, तुल्यापुर माता तुझ दया, भवानी राजराजेश्वरी देवता तुझ दया, कोल्लापुर महालक्ष्मी तुझ दया, वनदेवतलु सम्मक्क सारक तुझ दया, मधुर मीनाक्षि कंचिकामाक्षि तुझ दया, ईश्वर परमेश्वर ओंकारेश्वर तुझ दया, विघ्नेश्वर विनायक गणनायक तुझ दया। इप्पुडु मनं मकर राशि पेर मीद गव्वलेसि चूद्दामंडि। 2023 సంవత్సరం జనవరి 16 నుంచి పడితే 31వ తేదీన మకర రాశి వారి జ్యోతిష్యం ప్రశ్న శాస్త్రం గవ్వల పంచాంగం చూద్దాం. మొదటిసారి 3 గవ్వలు పడ్డాయి మకర రాశి వారి పేరు మీద. రెండవసారి 3 గవ్వలు పడ్డాయండి మకర రాశి వారి పేరు మీద. మూడవసారి కూడా 3 గవ్వలు పడ్డాయండి మకర రాశి వారి పేరు మీద. మకర రాశి జాతకం చూడాలంటే గానంటే అదృష్ట జాతకం పడ్డది 9 గవ్వలు పడ్డాయండి. మొత్తం 3 మూళ్ళు 9 అని గురుబలం కూడా ఉన్నది వీరి జాతకంలో. ఎల్లాంటి శని ప్రభావం ఉన్నా కూడా వీరికి కలిసి వచ్చే యోగం ఉన్నది వీరి జాతకంలో. గురుబలం ఉన్నది, గృహ నిర్మాణ అనుకున్నా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, సత్సంతానం గురించి ఆలోచించినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, ఇంట్లో ఏ శుభకార్యాలు అనుకున్నా మంచిగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. చాలా కాలం నుంచి ఇబ్బందులు, చిక్కులు, చికాకులు, ఆటంకాలు ఉన్నా కూడా అవి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. వీరికి పీకల లోతు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఆ సమస్యల నుంచి కూడా మాత్రం వీరు తప్పించుకునే యోగం ఉన్నదండి. కానీ ఎంతటి చిక్కు సమస్యలు వచ్చినా కూడా మాత్రం అనుకున్నది సాధించే రాత ఉన్నది వీరి పేరు మీద. వీరి జాతకాన్ని చూడాలంటే మాత్రం గవ్వ లక్ష్మీకళ యోగంలో పడ్డది. కానీ మాత్రం 3 మూళ్ళ 9 గవ్వలు పడ్డాయి. 3 మూళ్ళ 9 అంటే లక్ష్య సంఖ్య. వీరి జాతకానికి చూడాలంటే మకర రాశి వారికి లక్ష్య సంఖ్య 9 వస్తుందండి, ఫలితం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ధనిష్ఠా నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం వీరి జ్యోతిష్యంలో మాత్రం ధనిష్ఠా నక్షత్రం వారికి కలిసి వస్తుంది. అని వీరి జాతకంలో ఎవరికి పూజ చేసినా చేయకపోయినా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయాలి, ఒళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయాలి. చేస్తే ఇంట్లో ఆగిపోయిన పనులను మాత్రం జరిగే అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా మాత్రం శుభకార్య విషయాలు మంచిగా కళాయోగంలో నడిచే అవకాశం ఉంటుందండి. శుభకార్య విషయంలో పెళ్ళి కానీ పేరింటం కానీ శుభకార్య విషయం కలిసి వస్తుంది. రెండవది ఇల్లు కట్టడం కానీ స్థలం తీసుకోవడం కానీ సంతానం గురించి ఆలోచన కానీ ఇవన్నీ మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. నమ్మిన వారు కూడా వీరికి ద్రోహం చేయరు. కానీ కుటుంబ సభ్యులే ఎప్పుడు ఎవరు వచ్చి ఇబ్బందులు పెడతాయో ఎవరికి తెలియదండి. ఆ ఇబ్బందులు ఏ రకంగా వచ్చి పడతాయో ఎవరికి అర్థం కాదు. చిందర వందరల యొక్క అనిపిస్తుంది. దానివల్ల కుటుంబ సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉన్నాయి. ఆ కుటుంబ సమస్యలే వీరికి నిద్రపోయినాయి. ఒక్కోసారి ఇలా మానసిక ఇబ్బందులు అనిపిస్తాయి. బయట ఎక్కడ పోయినా గెలిచి వస్తారు కానీ కుటుంబ సమస్యలతోనే చాలా సతమతమయ్యే అవకాశం ఉంది. కానీ మాత్రం ఆ కుటుంబ సమస్యలు కూడా ఈ 15 రోజుల్లో తొలగే అవకాశాలు ఉన్నాయి. అని ఒక్కొక్కటి చిన్నగా తొలుగుతాయండి, సడన్గా అయితే తొలగవు. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఇప్పుడు నడుస్తున్న ఇది నక్షత్రాధిపతి రవి ఉన్నాడండి, కెంపు ధరించాలి. మకర రాశి అధిపతి శనేశ్వరుడు అండి, నీలం ధరించాలి. కరెక్ట్ ఇవి జన్మకాలదాశ రవిదాశ సంవత్సరంన్నారండి కలిసి వస్తుంది వీరి జాతకముల. ఆ తర్వాత 12 సంవత్సరాలకు చంద్రమహారదశ ఉంటుంది. చాలా యువనంలో బాల్యంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్య విషయంలో లక్ష్మీప్రద యోగం అయ్యే అవకాశం ఉంది. సంతాన విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. క్రీడాకారులకు మంచి అవకాశాలు వస్తాయి, విద్యాధరులకు విద్యా అవకాశం కలిసి వస్తుంది. కానీ గవర్నమెంట్ పరంగా కూడా వీరు స్కాలర్షిప్ తినే అవకాశం ఉంది. వీరి జ్యోతిష్యంలో విదేశానం పోవాలనుకున్న మంచి ఫలితం ఉంటుంది. ఇప్పుడు వీరి జాతకంలో ఉద్యోగం చేయాలనుకున్న మాత్రం నిరుద్యోగులకు మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు. ఇంటికి అతిథులు రాకపోకడులు ఎక్కువ ఉంటాయండి. వీరు కూడా ఏరే ఇంటికి వెళ్ళి శుభకార్యకి వెళ్ళిపోయే అవకాశం, వెళ్ళి మంచిగా పోయి వచ్చే అవకాశం ఉంటుందండి వీరి జాతకంలో. స్త్రీ సంబంధ విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయండి. సంతాన సంబంధ విషయాల్లో కూడా మంచిగా ఉంటాయండి. వ్యవసాయ విషయంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. సత్సంతాన విషయంలో, పాడి పశువుల విషయంలో, పంటల విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. భూమి రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కాకపోతే లగ్నస్థానంలో శని ఉంది కాబట్టి జన్మకాలరీత్యా చిక్కులు చికాకులు చాలా వస్తాయండి. వీరికి 11 సంవత్సరాల నుంచి పడితే 19 సంవత్సరాల దాకా కుజమహారదశ చాలా టఫ్ నడుస్తుంది. ఆ ఏజ్ ఉన్న వరకు టఫ్ నడిచే అవకాశం ఉంది. 12 నుంచి 18 దాకా 19 సంవత్సరాలు ఉన్న వారికి టఫ్ నడిచే అవకాశం ఉంది. తర్వాత 18 నుంచి 37 సంవత్సరాల వరకు
వరికి మాత్రం రాహు మహారదశ మంచి జరిగే అవకాశం ఉంది. ఏ పని చేసినా కలిసి వస్తుంది. మకర రాశి వారికి రాహు మహారదశ అంటే మాత్రం ముఖ్యంగా అమ్మవారి పూజ చేయాలి. ఏ అమ్మవారైనా పర్వాలేదు, కనకదుర్గమ్మైన పర్వాలేదు, పోచమ్మైనా పర్వాలేదు, మైసమ్మైన పర్వాలేదు, పెద్దమ్మైన పర్వాలేదు, రాజరాజేశ్వరుని పర్వాలేదు, ఏ అమ్మవారికైనా సరే మాత్రం కుంకుమార్చన పూజ చేయాలి. వారికి మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉందండి. ఈ మకర రాశి వారు మాత్రం ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉన్నదండి. శుభం భూయతే.